షెడ్యూల్ విడుదల కాకముందే ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది ఒకరి తర్వాత ఒకరు ఎన్నికల శంఖారావం పూరిస్తున్నారు మైకులు దద్దరిల్లేలా ఒకరిపై ఒకరు విమర్శలతో రెచ్చిపోతున్నారు ఈ క్రమంలోనే వైసీపీ అధినేత సీఎం జగన్ ఉత్తరాంధ్ర వేదికగా ఎన్నికలకు శంఖం ఊది సై అన్నారు భీమిలిలో జరిగిన సిద్ధం సభ ద్వారా యుద్ధానికి సిద్ధం అంటూ ప్రతిపక్షాలకు సవాలు విసిరారు ఉత్తరాంధ్రలోని నాలుగు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చారు ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలొక్కి తీసుకువెళ్లాలని కోరారు వచ్చే డెబ్బై రోజులు ప్రతి కార్యకర్త ఒక సైనికుడిగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు కురుక్షేత్రంలో ప్రతిపక్షాలు పద్మ వ్యూహంలో ఇరుక్కోవడానికి తాను అభిమన్యుడి కాదని అర్జునుడని తెలిపారు ఫిబ్రవరి పదో తేదీ వరకు సిద్ధం సభలు నిర్వహించనున్నారు ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే రా కదిలిరా అంటూ పార్టీ శ్రేణులను ఉత్సాహపరుస్తున్నారు ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో వరుసగా సభలు నిర్వహిస్తూ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు కనిగిరి రాజమండ్రి పీలేరు వెంకటగిరి గుడివాడ అరుకు తిరువూరు గోపాలపురం నియోజకవర్గంలో నిర్వహించిన ఈ సభలకు భారీ ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు దీంతో పార్టీలో జోష్ నెలకొంది పొత్తుల ఖరారై అభ్యర్థులను ప్రకటించకపోయినా ప్రచారంలో జోరు పెంచారు మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రచార బరిలోకి దిగి ఎన్నికల సమరబేరి మోగించేందుకు సిద్ధమయ్యారు విశాఖ జిల్లా అనకాపల్లిలో ఫిబ్రవరి నాలుగున శ్రీ 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 నూకాలమ్మ తల్లి అమ్మవారి దీవెనతో జనసేనాని శంఖారావం పూరించనున్నారు అమ్మవారి దర్శనం అనంతరం భారీ బహిరంగ సభలో పాల్గొని పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు అదే సభలో మాజీ మంత్రి కొడదల రామకృష్ణ పార్టీ కండవ కప్పుకోనున్నారు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష వైఎస్ షర్మిల జిల్లాల పర్యటన చేస్తూ సొంత అన్న సీఎం జగన్ పైన తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు యుద్ధానికి తాను సిద్ధం మీరు సిద్ధమా అని సవాలు విసిరారు అదే రాష్ట్రానికి హోదా రావాలి ఆంధ్ర రాష్ట్రానికి పోలవరం కావాలి విశాఖ స్టీలు ఉండాలి ఉద్యోగాలు రావాలి అని షర్మిల తెలిపారు ఇవన్నీ రావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని పిలుపునిచ్చారు వైఎస్ఆర్ పథకాలు ఒకటి రాష్ట్రంలో అమలు కావడం లేదన్నారు షర్మిల ఇది రైతు రాజ్యం కాదు వైఎస్ఆర్ సుపరిపాలన అంతకన్నా కాదన్నారు షర్మిళ రాకతో కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపు వచ్చింది ఇక నోటిఫికేషన్ వస్తే రాష్ట్రం అంతా ప్రచారాలతో మూత మోగాల్సిందే